చంద్రబాబులో గుబులుకు ప్రధాన కారణం ఇదే ఏపీ రాజకీయం రెండు వేల ఇరవై నాలుగులో చాలా ఆసక్తిగా సాగనున్నాయి ఎందుకంటే ఇద్దరు యువనేతలతో పాటు వెటర్న నేతగా ఉన్న చంద్రబాబు పోటీ పడే ఎన్నికలు ఇవి ఇక చంద్రబాబు తానుగా చెప్పుకుంటున్నట్లుగా ఓడితే మాత్రం లాస్ట్ ఎన్నికలు అవుతాయి మరి ఆయనక టీడీపీకా అన్నది క్లారిటీ ఇవ్వలేదు కానీ ఇన్ని రోజులకు ఉన్న పరిస్థితి చూస్తే టీడీపీ అంతా చంద్రబాబుతోనే అన్నట్లుగా సాగుతోంది కేవలం ఇరవై మూడు సీట్లు వచ్చినా కూడా బాబు మీద నమ్మకంతోనే మరో ఎన్నిక దాకా తమ్ముడుకు ఓపిక పట్టి ఉన్నారు అదే బాబు ప్లేస్లో ఇంకేం నాయకుడు సారథిగా ఉన్నా టీడీపీ రెండు వేల ఇరవై కూడా చూసేది కాదు అనే వారు ఉన్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ముంచుకొస్తున్నాయి టీడీపీ గ్రాఫ్ పెరిగిందా లేదా అన్నది అతిపెద్ద డౌట్ ఎందుకంటే టీడీపీకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దాదాపుగా నలభై శాతం ఓటింగ్ వచ్చింది అదే ఓటింగ్ స్టాండర్డ్గా నిలబడాలని ఏమీ లేదు ఇకపోతే ఏపీలో మరో పార్టీ పోటీలోకి లేకపోతే కనుక ఖచ్చితంగా చంద్రబాబు టీడీపీ ఓటు బ్యాంకు పెరిగే అవకాశం ఉండేది కానీ జనసేన అంటూ పవన్ పార్టీ రెడీగా ఉంది దీంతో పాటు ఒక బలమైన సామాజిక వర్గం ఆయన్ని సీఎంగా చూడాలని ఆశపడుతోంది దీంతో పవన్ వైపు యాంటీ జగన్ ఓటు బ్యాంక్ ఖచ్చితంగా పెద్ద ఎత్తున షిఫ్ట్ అవుతుంది ఈ మధ్య జనసేన గ్రాఫ్ పెరుగుతోంది అంటే ముందు కంగారు పడాల్సింది టీడీపీనే అందుకే చంద్రబాబు కలవరపడ్డారు ఆయన దూకుడు పెంచారు మాటల్లో పదును కూడా పెంచారు పవన్ కళ్యాణ్తో పొత్తు కుదిరైనా లేక విడిగా చేసినా రెండు కూడా టీడీపీకి ఈ సమయంలో ఇబ్బందికరమైన పరిణామాలే పొత్తు పెట్టుకుంటే అధికారంలో వాటా ఖచ్చితంగా జనసేన కోరుతుంది అది కూడా ఫస్ట్ లోనే కోరుతామని అంటున్నారు దానికి కారణం రాజకీయాల్లో ఎవరిని నమ్మలేమని బాబుని అస్సలు నమ్మలేమని జన సైనికుల లోపాయికారి మాటలుగా ప్రచారంలో అయితే ఉంది ఇది చాలా ట్రబుల్ ఇచ్చే పొత్తు ఒప్పందమే అవుతుంది ఒత్తు లేకుండా ఒంటరిగా దిగితే పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓట్లను భారీ ఎత్తున చీల్చడం ఖాయం అప్పుడు కూడా విజయం దక్కదు ఇలా డోలాయమానంగా చంద్రబాబు ఉంటుండగా చేసిన కర్నూల్ టూర్ ఆయనలో ఆవేశం అసహనం అంతా బయటపడింది అన్న విశ్లేషణలు ఉన్నాయి లేకపోతే పార్టీ లేకపోతే ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు లాంటి వారి నోటి వెంట ఆవేశపూరితమైన అరుచితమైన పదజాలం దొరకడం మీద అంతా ఆశ్చర్యపోతున్నారు ఇక కర్నూల్ టూర్లో చంద్రబాబు లాస్ట్ ఛాన్స్ నాకు ఈ ఎన్నికలు అని కూడా జనాలకు చెప్పుకున్నారు ఈ ఎన్నికల్లో గెలవకపోతే ఇక అంతే సంగతులు అన్నట్లుగా ఆయన చెప్పినట్లు అయ్యింది తాజాగా మంగళగిరి పార్టీ ఆఫీస్లో జరిగిన మీటింగ్లో చంద్రబాబు దానికి కొనసాగింపుగా మరో మాట అన్నారు వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించకపోతే ఏపీని ఎవరూ కాపాడలేరని ఆయన ఒక రకంగా జనాలను ఎమోషనల్గా కనెక్ట్ చేసే తీరున మాట్లాడారు మీ బిడ్డల కోసం మీ అభివృద్ధి కోసమే టీడీపీని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది అంటూ సెంటిమెంట్ని రాజేసే ప్రయత్నం చేశారు తనకు ముఖ్యమంత్రి పదవి అవసరం లేదని కానీ రాష్ట్రానికి మాత్రం టీడీపీ అవసరం ఉందని బాబు చెప్పడం బట్టి చూస్తే ఆయనలో ఏవో తెలియని కొత్త సందేహాలు వెంటాడుతున్నాయా అన్న చర్చ సాగుతోంది ఏపీ రాజకీయాల్లో కొత్త రక్తం ప్రవేశించింది జగన్ పవన్ ఇద్దరు దాదాపుగా ఒకే వయసు కలిగిన వారు ఇద్దరికి పొలిటికల్ గ్లామర్ ఉంది మరిన్నాళ్లు రాజకీయం చేసే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అదే టైంలో టీడీపీకి మాత్రం చంద్రబాబు రూపంలో మాత్రమే నాయకత్వం ఉంది ఆయన తరువాత ఎవరు అంటే ఈ రోజుకు జవాబు లేదు వచ్చే ఏడాది నుంచి లోకేష్ చేసే పాదయాత్ర దానికి జనాల నుంచి వచ్చే స్పందనతో లోకేష్ మీద ఏమైనా కొత్త ఆశలు పెట్టుకుంటే అప్పుడు పెట్టుకోవాలి ఏది ఏమైనా రాజకీయ నాయకుడు అంటే గెలుపు తీరాలకు చేర్చేవాడు ఆ విషయంలో చూస్తే లోకేష్ కంటే చంద్రబాబునే ఈ రోజుకి టీడీపీ లీడర్గా ఆమోదిస్తుంది దాంతో యూత్ ఫ్లవర్ లేక టీడీపీ ఒక విధంగా ఇబ్బంది పడుతోంది కొత్త ఓటర్లు యువత ప్రధానంగా డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉండే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు విజనరీ ఆయన చాణక్యం ఆయన సుపరిపాలన ఒక తరం ఓటర్లకే పరిమితం అవుతున్న వేళ నిజంగానే బాబులో గుబులు రేగడాన్ని అర్థం చేసుకోవాలి టీడీపీకి ఇప్పుడు అర్జెంటుగా కావాల్సింది యువనాయకత్వం దాన్ని లోకేష్ని పదును పెట్టి భర్తీ చేసుకుంటారా లేక ఎవరినైనా కొత్తగా తెచ్చి పెట్టుకుంటారా చూడాలి ఏది ఏమైనా ఇప్పుడు ఏపీ రాజకీయ ముఖ చిత్రంలో వైసీపీ జనాలతో పోలిస్తే టీడీపీకి గ్రాండ్ ఓల్డ్ పార్టీగానే ఉంటుంది అందుకే చివరి ఎన్నికల అస్త్రాన్ని బాబు తీశారని అంటున్నారు మరి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి